ఏంటి ఓ ఉరుముతున్నావు ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా సర్లే ఎలాగో వచ్చావు కదా కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు మన ఇద్దరు ఏం చక్క ఆడుకోవచ్చు ఏ అదే మరి చుట్టలాగా వచ్చి చూసి వెళ్ళిపోతావేంటి కాసేపు నాతో ఉండొచ్చుగా నిజమ్మ ఏమైనా పోయిందా మళ్ళీ తెరిసావా ఇదిగో తల తుడుచుకో అయ్యో ట్రైన్ కదిలిపోతుంది మీ నాన్న ఎక్కడే నాన్న రాలేదా అయ్యో ఏంటండి వెతుకుతున్నారు మా నాన్న ఇంకా ఎక్కలేదండి మీ నాన్న ఎక్కలేదా మీరేం కంగారు పడకండి నేను చూస్తాను అవును మీ నాన్న ఎలా ఉంటారండి నాన్న ఎలా ఉంటాడు అది కదండి ఎలా ఉంటారు మెల్లో మఫ్లర్ లాల్చి పైజామా సరే సరే నేను చూస్తానండి మఫ్లర్ లాల్చి పైజామా ఇలా వెళ్ళడం ఒక ఆయన్ని చూడలేదా ఏమండి ఉండండి నువ్వేమన్నా చూసావా లేదు లేదు చూడలేదంటండి అటుపక్కలు వెతకండి అటుపక్క ఓకే ఓకే మీరేం టెన్షన్ పడకండి నేను చూస్తాను కదా అక్కడ చూడండి లాల్చి పైజామా మఫ్లర్ అది కాదండి మా నాన్న వచ్చేసాడు చూస్తున్నా అని చెప్పారు కదా ఉండండి అయ్యయ్యో మా నాన్న వచ్చేసాడు వచ్చేసాడా ఆగండి రండి నీటి ముల్లై నగిల్లి వెళ్ళి పోకే మల్లెవాన జంటనల్లే వందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చినుకులు చవి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగైకరిగా వాసిరివాన నువ్వొస్తానంటే నేను తంటానా డబ్బులు ఇవ్వండి ఎంత 10 రూపాయలు ఇదిగో ఊరే ఇది కూడా తీసుకురా ఆల్రెడీ మోస్తాను గారు రెండు బావుకి వచ్చు కదా మీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు నువ్వు మోయి నేను పట్టుకుంటాను అర్థమైందిగా నాకేమో మార్కులు రాలేదంటారు నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు ఉండరా వంకాయలు బాగున్నాయి ఇంకా ఏమైంది వీళ్ళకి ఏంట్రా హలో ఏంటి తెగ చూస్తున్నా అంత నచ్చిందా రే నేను అమ్మాయిని కలిసి నేను చెప్పించుడు అదే రే అమ్మాయి ఓహో రైల్స్ ఉందరా అవునరా రే
నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగే నా అక్కనే భావని తీసుకెళ్ళిపోరా ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా, మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కావస్తే ఎన్ని కావస్తే ఎన్ని కావస్తే ఇస్తాను రా. గుర్తుపట్టారే? మీదే వరంగలేనా? లేదండి, విజయవాడ కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి, పాలిటెక్నిక్ చదివానండి. మీ పేరు అడ్రస్ అన్ని తొందర తొందరగా చెప్పండి. అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లో మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పాటికి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మనం స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో. మిమ్మల్ని అర్జెంట్ గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్లాలండి. అరే ఆ జగన్ గారు ఈ ప్రపంచంలో ఐశ్వర్యం కంటే అందుగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు రెండోసారి కలుస్తున్నాం వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తుంది అంతే. అరే వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? వెయ్యి స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అత్తిరిపోతారు అంతే. అవునా? వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి ఆ పక్కన గుడి మధ్యలో ఉన్నది, ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటది, నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. అయిపోబోయ్, అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా, మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేదు. నేను చెప్తా. ఏం చెప్తా? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత? తలనొప్పి వస్తుంది. దాని తర్వాత? వార్తలు వస్తాయి. దాని తర్వాత? వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఒరేయ్ ఆడి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటానని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారి ఇచ్చిన రిపోర్ట్ చదువుతుంటాడే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే, క్యాచ్. సార్ సార్, కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్. మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ, గాలి గన్నారావు స్పీకింగ్. గంధ జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విరిగడ తీసుకుందామా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగా చెప్పా. రాగా 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది, నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లటి బీర్ వేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిన దాన్ని వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో.
వస్తుందయ్యా 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఎప్పుడు నన్ను మోసం చేయదు. ఆ బాబు, ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం? ప్రేమ విత్తనమా? యా, లవ్ సీడ్స్. ఫోన్ పెట్టా. ఒరే, 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా, విన్నా? అలాగే ఉంటది. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? యదవా సన్నాసి దద్దమ్మ. యదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు నువ్వు? 48 గంటల 6 నిమిషాలు 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినారా అతనుకు? మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు వర్షమా పెళ్ళమా? ముందు మనం ఈ పెళ్ళం గురించి మాట్లాడుకుందాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయా బంగ్లాదేశ్? ఇక్కడ పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్మాక్స్. బాబు, కొత్త కొత్త దుడ్లు వెతికి పెరిగి చూస్తున్నావు. నువ్వు ఆ ఫోర్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావు రా. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణించవా వరుణదే. బాబోయ్, ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేద్దే. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుంది ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. ఇప్పుడు నా టెన్షన్ వచ్చేస్తుంది. అసలు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా. నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు, కొంచెం మూసుకో. నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి.